అక్షయ తృతీయ సందడి ప్రారంభమవుతోంది. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మందికి సెంటిమెంట్. ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఆ రోజు తమకున్న స్తోమత కొద్దీ కనీసం గ్రామ బంగారమైన కొనాలని మహిళలు అనుకుంటారు. అయితే పిసరంతైన బంగారం కొందామంటే పసిడి ధరలు కొండకి కూర్చున్నాయి. పట్టుకొండి చూద్దాం అన్నట్లు ఆకాశమే హద్దుగా బరబరా పెరిగిపోతోంది. బంగారం ధర 61,000 దాటి రంకెలేస్తోంది. భారతదేశంలో బంగారం కొనాలనుకునే వారికి దాని రేటుతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 61,000 దాటి ఇంకా పెరుగుతున్నట్లు పై పైకే పోతోంది. ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర సమీప భవిష్యత్తులో 80 నుంచి 90 వేలకు చేరుకోవడానికి ఎంతో టైం పట్టేలా లేదు. కాస్త తగ్గితే చూద్దామనుకుంటున్న పసిడి ప్రియులకు ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. 2020లో ఏడాది పాటు స్థిరంగా ఉన్న తర్వాత బంగారం ధరలు వేగం పెంచుకున్నాయి. అంతకు ముందైతే ఏటా సగటున 3,000 చొప్పున పెరుగుతూ పోయింది బంగారం ధర. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. చివరికి ఆల్ టైమ్ హై రికార్డుకు చేరాయి. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డాలర్ రోజు రోజుకు బలహీన పడ్డమే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ధర ఎక్కువగానే ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో బ్యాంకింగ్ సంక్షోభంతో మదుపర్లు బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును పెంచే అవకాశం ఉందనే ప్రచారం కూడా పసిడిపై ప్రభావం చూపుతోంది. నిజానికి డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది. బ్యాంకింగ్ సంక్షోభంతో డాలర్ పై నమ్మకం సన్నగిల్లడంతో మదుపర్లు బంగారంపై మొగ్గు చూపుతున్నారు. ఇక తమ స్తోమత కొద్దీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఎంతో కొంత బంగారం కొనాల్సి వచ్చే మధ్యతరగతి జీవులు పసిడి రేటుతో పరేషాన్ అవుతున్నారు. ఒకప్పుడు 1 లక్ష పెడితే వచ్చే బంగారానికి ఇప్పుడు 7-8 లక్షలు పెట్టాల్సి వస్తోంది. షాపులకు వెళ్లి షో కేసుల్లో చూసుకుని మురిసిపోవడం తప్ప పసిడిని ఇప్పట్లో కొనాలంటే కష్టమే మరి.